Hello viewers, welcome to Kritika's Kitty channel. ఈ రోజు చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అని చెప్పొచ్చు. ఈ వీడియోలో ఒక కొబ్బరి చిప్పతో ఎలా డెకరేషన్ చేసుకోవచ్చు, అన్ని మన ఇంట్లో ఉన్న వేస్ట్ వస్తువులతో నేను డెకరేషన్ చేశాను, చాలా సింపుల్ గా చేశాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మీరు ఇలా డెకరేషన్ చేయొచ్చు చాలా సింపుల్ గా. ఇక లేట్ చేయకుండా ఈ డెకరేషన్ ఎలాగో ఒక్కసారి లుక్ చేసేయండి. ఫస్ట్ మన రిక్వైర్డ్ ఐటమ్స్ తీసుకున్నాము. ఒకటి ఒక కొబ్బరి చిప్ప తీసుకున్నాను, తర్వాత 2 అక్రిలిక్ కలర్స్ తీసుకున్నాను. మీరు ఏ కలర్ అయినా తీసుకోవచ్చు, నేను స్కై బ్లూ అండ్ పింక్ తీసుకున్నాను. తర్వాత డెకరేషన్కి ఫ్లవర్స్ తీసుకున్నాను. మళ్ళీ వేస్ట్ బ్యాంగిల్స్ 2 తీసుకున్నాను. డెకరేషన్కి కొన్ని స్టోన్స్ కూడా తీసుకున్నాను. చూడండి కలర్స్ స్టోన్స్. అలాగే ఒక లేస్ తీసుకున్నాను, వేస్ట్ లేస్ ఉంటే తీసుకున్నాను. తర్వాత థర్మోకోల్స్ కలర్స్ ఉంటే తీసుకున్నాను. అలాగే ఒక బ్రష్ కూడా మనకు అవసరము. నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను. ఫస్ట్ ఈ చిప్పని బాగా క్లీన్గా ఇలా పీచు లేకుండా నీట్గా క్లీన్ చేసుకోండి. ఏదైనా చాకుతో అయినా సరే ఇలా క్లీన్ చేసుకోండి, లేదా మీ దగ్గర పీలర్ ఉన్నా కూడా వెజిటేబుల్ పీలర్ ఉన్నా కూడా నీట్గా పీల్ చేసేసుకోండి. ఇలా నీట్గా వచ్చేస్తుంది. అలా నీట్గా చేసి పెట్టుకోండి. ఫస్ట్ చూడండి ఇలా క్లీన్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనము కలర్స్ తీసుకుందాం. ఒక చిన్న బౌల్ తీసుకోండి. మనం కలర్స్ని రెండింటిని కలుపుదాం. కొద్దిగా నీళ్ళు యాడ్ చేస్తున్నాను. ఇందులో కలర్స్ వేసుకుందాం మనము. ఇది మొత్తం ఇప్పుడు కలర్ వేసేసాను. ఇప్పుడు లోపలంతా ఒక కలర్ వేద్దాం, పింక్ కలర్ వేద్దాం. చూడండి ఇప్పుడు నేను పింక్ కలర్ యాడ్ చేసుకున్నాను కదా, ఇప్పుడు పింక్ కలర్ మొత్తం అప్లై చేద్దాం లోపల. చూసారా మొత్తం అప్లై చేశాను. ఇప్పుడు దీన్ని పూర్తిగా ఆరనివ్వాలి. ఆరిన తర్వాత డెకరేషన్ చేసుకుందాం. చూడండి ఇప్పుడు పూర్తిగా ఆరిపోయింది. ఇప్పుడు డెకరేషన్ కోసం నేను ఫ్లవర్స్ చూపిస్తున్నాను. ఇప్పుడు 1 by 1 ఎలా దీన్ని అతికించాలో చూపిస్తాను. ఇప్పుడు మనము థర్మోకోల్ బాల్స్ ఉన్నాయి కదా, కలర్స్ కలర్స్, ఆ బాల్స్ అన్నిటినీ ఇలా చుట్టూ అతికించేద్దాం.
చూడండి, నేను చిన్న బ్యాంగిల్స్ తీసుకున్నాను కదా, అతికిస్తుంటే ఇలా నీట్గా కూర్చోవట్లేదు. సో మీ దగ్గర పెద్ద బ్యాంగిల్స్ ఉన్నా పెద్ద బ్యాంగిల్స్తో నీట్గా అతికించేయచ్చు. చుట్టూ కూర్చొనేలాగా మనం గమ్ వేసి అతికించవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. ఒకవేళ మీకు ఈ డెకరేషన్ నచ్చినట్లయితే తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో తెలపండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కృతికాస్ కిటీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.